ఎవడరా నువ్వు? రైల్ నుంచి తోసేసిన టీసీలో ఉన్నావు? నువ్వెవడి రా, అన్ని తెలిసిన నారదుల్లో ఉన్నావు. టూ డేస్ నుంచి తుప్పలు పడి తిరుగుతున్నాను రా, నా పరిస్థితి తోడు చెప్పు. నాకు అర్థమైంది, మంచి ఆకలి మీద ఉన్నావు. మామూలుగా కాదు, అసలు రిటర్న్ లో డోంట్ వరీ, నా ఫామ్ హౌస్ లో అతిథి మర్యాదలకు లోటు ఉండదు. ఓకే రే, భాగ్యలక్ష్మిని అడిగి చేరా, మేము షేర్ చేసుకుంటాం. ఇంకెక్కడ భాగ్యలక్ష్మి సార్, రాత్రి మీరు మందేసి ఫినిష్ చేశారు, నాకు కూడా వదలలేదు. పోనీ శశికళ ట్రై చేయరా, మేమిద్దరం షేర్ చేసుకుంటాం. భాగ్యలక్ష్మి మ్యాటర్ శశికళకు తెలిసినట్టుంది సార్, పొద్దుల నుంచి తప్పించుకొని తిరుగుతోంది. తప్పించుకుంటే వదిలేస్తామేంటి? దాన్ని ఎంట పడి పట్టుకొని పారిపోతుంటే పట్టుకోరా మీటర్ అప్పాపాత్ కూడా. లేకపోతే ఓ ఎగేసుకుని వచ్చేసి మందులో మంచిగా అంటే ఈ ఫామ్ హౌస్ లో జరుగుతున్న పాపాలు బయట ప్రపంచానికి తెలుసా? ఎందుకు తెలియదు? లాస్ట్ సాటర్డే లోకల్ ఎమ్మెల్యే నేను చార్జీలను షేర్ చేసుకుంటూ పాలిటిక్స్ మాడుకున్నాను. చీడ మోహన్ పడుతున్నాడే, నువ్వు వెళ్ళే శశికళ ట్రై చేయరా. శశికళ దొరకదు కానివ్వండి, ఒక ఐడియా. సుబ్రహ్మణ్యం రెడీగా ఉన్నాడు, బాగా కండపట్టి పుష్టిగా వయసు మీద ఉన్నాడు. అయితే ఇంకే ఓ పని మీద ఉండు, మీద షేర్ చేసుకుంటాం. అంటే మీకు ఆ లింగ భేదాలు? నాకు బ్లండర్ పడింది అంటే జెండర్ తో పని లేదు. వారిలో ప్రధాన పాత్రధారుడు, గాంధీని హత్య చేసిన వ్యక్తిగా ఆయన ప్రసిద్ధి పొందారు. గాడ్సే పూర్తి పేరు నాథూరామ్ వినాయ్ గాడ్సే. ఇతను 1910 మే 19వ తేదీన పూణే జిల్లాలో బారోమతి పట్టణంలో జన్మించాడు. ఇతని తండ్రి పేరు వినాయక్ వామన్ రావు గాడ్సే. గాడ్సే